Thank you.
Thank you.
క్రీస్తు క్రీస్తును ఆరాధించేటటువంటి మందిర మనస్సు బయటపడతండి. దేవునికి స్వంతాలను తెలుస్తున్నా దేవుని మందిరమాదీ పరిశుద్ధకు పరిశుద్ధకు నిలయమైనది. అనగా ప్రతి గృహము కూడా ఏమైనటువంటి పరిశుద్ధతను పరిశుద్ధతను నిదర్శనంగా మీ నాడు ఉండదని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రజెన్స్ ఏ గృహంలో అందుతుందో ఆ గృహంలో ఉన్నటువంటి అభ్యర్థి ఆ గృహము దేవునికి ఇష్టమైనటువంటి గృహంగా దేవుని నివసించేటటువంటి గృహంగా దేవుని కలిగి ఉండేటటువంటి గృహంగా దేవుడు అవకాశాన్ని కలుగు చేస్తున్నా. అందుకని దేవుడికి స్వంతాలుస్తున్నా. ఈ సమయంలో ప్రాముఖ్యముగా ప్రతి సంవత్సరం చదివించుకునే రీతిగా మట్లాడుతారు ఆరాధన విధానాన జరిపించుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఈరీతిగా మనం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నరాధికారిగా ఈ లోకంలో జీవించిన సమయంలో ఆయన యెరూషలేము పట్టణంలో అనేక పర్యాయాలు ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఈ దినాన జరిగించినటువంటి ఆ యొక్క ప్రయాణం శివుడి ప్రయాణం ఆయన అంతకుముందు సుమారుగా విచ్చిన 10 సార్లు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో వెళ్ళినారు. ఈయన ఈ సమయంలో 11వ సారి ఆయన వెళ్తున్నారు. అయితే వెళ్తున్నప్పుడు ఆయన ఎంతకుముందు వెళ్ళింది సాధారణంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆయన వెళ్తున్నది ఏంటంటే ప్రదక్షిణము నెరవేర్చుకోవడానికి ఆయన వెళ్తున్నారు. ఇంతకుముందు వెళ్ళినది ఒక సందర్భం ఉన్నారైతే ఈ సమయంలో ఈ దినాన ఆయన జరిపించినటువంటి ప్రయాణము ప్రదక్షిణము యొక్క నెరవేర్పు. ఆ ప్రదక్షిణము నెరవేర్చుకోవడానికి ఆయన దాని నిమిత్తమే ఆయన వెళ్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకి రాయబడుతున్నాయి. ఆయన బేతనియ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఇద్దరిని చూసి మీ తెలుసుకున్న గ్రామంలో వెళ్ళండి అన్న మాటలను ఆయన ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఆయన ప్రయాణమే వెళ్తున్న సందర్భంలో ఆయన చూసినటువంటి మాట మీ ఎంత సమీపంగా ఉన్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళండి అని అంటున్నారు. కాబట్టి యెరూషలేము బేతనియ గ్రామాలకు పెద్ద వ్యత్యాసం అనేది లేదు. సుమారుగా ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉండేటువంటి వారు ఉన్నారు. 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఆ యొక్క యెరూషలేము పట్టణం ఉంది. ఆ పట్టణం సమీపంగా ఉన్నటువంటి గ్రామములు ఆయన ఉంటున్నారు. అయితే ఆ పాటు వెళ్ళినప్పుడు మాత్రం ఒక గ్రామం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామానికి మీరు వెళ్ళి ఆయన అంటున్నారు. అక్కడ ఆ మీ ఎదురు ఉన్న గ్రామానికి వెళ్ళి అతను మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిలో కూడా కనబడను అనే మాట అక్కడ రాయబడింది. కట్టబడి ఉన్న ఒక గాడిలో కూడా కనబడింది. ప్రభుత్వం సమయంలో ప్రభు ఏసు తన జీవితము ఏ కార్యంగా చూస్తున్నా అంతేకాకుండా ఆయన జీవితంలో ఏ సంగీత జరిగినా దాని వెనుక ఒక ప్రణాళిక రక్షణ ప్రణాళిక అందులో పొందుపరచబడి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆయన ఆ ఎదురు గ్రామంలోకి వెళ్ళి ఆ గాయత్రులను తీసుకొని వెళ్ళినట్లో ఆ యొక్క కార్యం ఆయన ఎదుర్కొని వివాహాన్ని కూర్చున్నా అక్కడ తెలియబడుతుంది. ఏమిటంటే అక్కడ 4 రకాలైనటువంటి కార్యములు చేయబడ్డాయి. మొట్టమొదటి విమోచన జరిగింది, రెండవది రక్షణ పడ్డారు, మూడవది కార్యాచరణము, నాలుగవది నిత్య జీవ ప్రాప్తి. ప్రపంచ 4 విషయాల పొందుపరచబడ్డాయి. మొట్టమొదటి ఏంటంటే విమోచన అక్కడ ప్రకటించండి, అక్కడ ఒక గాలి కూడా కనబడను అన్న మాట రాయబడింది. ప్రపంచం నెరవేర్పు అంటే ఆయన ఆ గాలి కూడా
గమనించండి, పరిశుద్ధాన్ని అవసరమైనటువంటి వారిని కానీ